హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రామయ్య టైలర్ నా పేరు రామయ్య అండి ఈరోజు మన వీడియోలో అండి నెక్ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ముందు భాగాన్ని ఈరోజు వీడియోలు వచ్చేసి మనకి ఫుల్ చేతులు అనేది కటింగ్ చేసుకోవాలండి ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తోటి మనకి కాలర్ నెక్ బ్లౌజ్ని కటింగ్ చేసే విధానం మనం నేర్చుకున్నాము ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇప్పుడు వచ్చేసి మనకి ఈ ఫుల్ బ్లౌజ్ చేతుల్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ యొక్క ఆది బ్లౌజ్ని ఒకసారి మనం కొలుచు చూసుకోవాలండి చూసినట్టయితే ఈ ఆది బ్లౌజ్కి ఈ సంఖ కింద ఇలా పట్టుకొని చూడండి ఫ్రెండ్ కొలుచుకోవాలి కొలిచినట్టయితే ఎనిమిది ఇంచులు అనేది ఉన్నదండి ఎనిమిది ఇంచులు మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలండి చూడండి ఫ్రెండ్ అంటే పదహారు ఇంచులు అనేది రావటం ఉంటుందండి మనకి ఈ క్లాత్ని ఈ విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ చూసినట్టయితే ఎనిమిది ఇంచులు రావాలి డబల్ ఫోల్డ్ మీద చూడండి ఎనిమిది ఇంచులు వచ్చే విధంగా మనం ఫోల్డ్ చేసుకోవాలి ఏమైనా తక్కువ ఉన్నప్పుడు చూడండి తక్కువ ఉంది కాబట్టి మనకి లోపల పంపించుకోవాలి దానికి మనం జాంట్ అనేది మనం చేసుకోవాల్సి ఉంటుందండి ముందుగా మనం కట్ చేసేటప్పుడు ఒక పొర కిందికి మనం తక్కువ పెట్టుకొని మనం ఒక పొర అనేది ఎగస్ట పెట్టుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అనేది రావటం ఉంటుందండి చూడండి మన కింద ఒక మార్పు చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇక్కడ మనకు లూజుని బట్టి మనం మార్క్ అయితే చేసుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్ ఫ్రెండ్ కింద లూజ్ వచ్చేసి తొమ్మిది ఇంచాలండి అంటే నాలుగున్నర కాడ ఒక మార్క్ చేసుకోవాలండి తొమ్మిది ఇంచులు అంటే నాలుగున్నర కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం చేసినట్టయితే పొడుగు చేయి ఎంత కావాలనుకుంటే వాళ్ళకి ఎంత ఉంటే అంత మనం పొడుగు అనేది పెట్టుకోవాల్సి ఉంటుందండి ఫ్రెండ్ ఈ ఖర్చు వదులుకొని మనం పొరుగు అనేది చూసుకోవాలండి ఇరవై రెండు ఇంచుల కాడ ఒక మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం ఖర్చు కోసం కూడా అదనంగా ఒక హాఫ్ ఇంచు ఇలా మార్క్ చేసుకోవాలండి ఆర్మల్ డౌన్ అనేది చూసుకోవాలండి చూసినట్టయితే నాలుగు ఇంచులు ఒక మార్క్ చేసుకోవాలండి ఫ్రెండ్స్ మనకి ఆర్మల్ మనకి ఇక్కడ మనకి ఎనిమిది ఇంచులు ఉన్నది కదా ఎనిమిది ఇంచులు అంటే పదహారు ఇంచులు వచ్చే విధంగా మనం ఫోల్డ్ చేసుకున్నాం కాబట్టి ఇలా మార్క్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనం చేసుకున్న తర్వాత ఈ స్కేల్ తీసుకొని ఇలాంటి స్కేల్ తీసుకొని చూడండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మార్క్ చేసుకున్నట్టయితే ఫుల్ హ్యాండ్స్కి చాలా ఈజీగా కటింగ్ అనేది వచ్చేస్తుందండి పద్దెనిమిది ఇంచులు రావాలండి పద్దెనిమిది ఇంచులు చాలా ఈజీగా పర్ఫెక్ట్గా అనేది వచ్చేసిందండి చూడండి ఫ్రెండ్ ఇప్పుడు మనం కటింగ్ చేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఈ యొక్క దీనికి మనకి తక్కువ అవుతుంది దానికి మనం ఇలాంటి ఫీజు అనేది మనం ఇలా యాడ్ చేసుకోవాలని మనం చేసుకున్నట్టయితే ఆ అనేది మనం కుట్టుకోవాల్సి ఉంటుందండి చూడండి ఫ్రెండ్ ఈ విధంగా మనం మార్క్ చేసుకున్నప్పుడు తక్కువ అవుతుంది కాబట్టి ఆ తక్కువకి ఇలాంటి ఫీజు అనేది మనం పెట్టుకొని కుట్టుకోవాలండి ఫ్రెండ్ మనం ఇలా తీసేసుకొని మన కిందికి ఇలా పెట్టేసుకొని మనం ఈ ఫీజుని ఇలా పెట్టుకొని మనం ఇలా చూసినట్టయితే మనకి ఎక్కువ ఉన్నది మనం కట్ చేసుకోవాల్సి ఉంటుందండి చూడండి ఈ విధంగా కట్ చేసుకోవాలండి కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి